కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం నందు మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధవటం మండలాన్ని పూర్తిగా కడప జిల్లాలో కలిపినందుకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజుకి ప్రజా ప్రతినిధులకు మండల ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అలాగే నూతన జిల్లా అయిన రాయచోటి వెళ్లాలంటే సుమారు 90 కిలోమీటర్ల వ్యవధి పడుతుందని అవన్నీ పరిగణలోకి తీసుకుని మండల జేఏసీ విజ్ఞప్తి మేరకు ప్రజా సమస్యలపై స్పందించి సిద్ధవటం మండలం పూర్తిగా కడపలో కలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కడప జిల్లా సిద్ధవటం మండలం సర్పంచ్ కృష్ణారెడ్డి సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కలపడం ఎంతో సిద్ధవటం మండలం ప్రజలకు ఎంతో న్యాయం చేసినారు. దీని యొక్క కల్పేదానికి కారణము కడప జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు, ప్రజలు కష్టపడి కలెక్టర్ గారికి విన్నపములు తెలపగా ఆయన ప్రజల మనసు అర్థం చేసుకుని సిద్ధవటం మండలాన్ని కడపలో కలిపినారు. వీరికి ధన్యవాదములు తెలుపుతున్నాము. అలాగే జేఏసీ నాయకులకు, సిద్ధవటం గ్రామ ప్రజలకు, సిద్ధవటం నాయకులకు అందరికీ నమస్కారము. సిద్ధవటంలో కడపలో కలిపినందుకు మాకు రాయచోటిలో కలిపి ఉంటే సుమారు 70 కిలోమీటర్లు పోను రాను ప్రజలు చాలా ఇబ్బంది పడిందరు. ఇప్పుడు సిద్ధవటం మండలం కడపకు 20 కిలోమీటర్లు దూరంలోనే కలదు కాబట్టి మాకు ఎంతో కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు చాలా మేలు చేసినారు. ఎందుకంటే రాయచోటికి జిల్లాకు పోతే అక్కడ పోయి పని జరిపించుకొని ఇంటికి వచ్చేదానికి ఒక రోజు పడుతుంది, లేకపోతే ఆఫీసర్ దగ్గర 2 రోజులు కూడా పడుతుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా మాకు మండలాన్ని కడపలో కలిపి చాలా మేలు చేసి ఉన్నారు.